నోటి పొగరు రోజా గురించి ఒక పార్టీ అధ్యక్షుడు అన్నారు, అదేదో జంతువుతో పోల్చారు. ఈరోజు ఆమె ప్రవర్తించే తీరు చూస్తే అది నిజంగా నిజమే అనిపిస్తుంది. మా పిఏసీ సభ్యులు నాగబాబు గారు మీ నోటిని చెత్తకుండితో పోల్చారు. చెత్తకుండి కూడా కుక్కలకు ఒక మెతుకు అన్నం పెడుతుంది. మీ చేత్తో ఒక మనిషికి సహాయం చేసింది కానీ ఒక పది మందికి మేము నాలుగు మెతుకులు పెట్టింది కానీ మేము ఇప్పుడు దాకా చూడలేదు. కళ్ళకి సాక్షి గంతలు కట్టుకున్నాయా? కా వారు కొనిదిల ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చేసే సేవా కార్యక్రమాలు మీకు తెలియడం లేదా? మాకు ఒక తెలియని వయసులో రక్తం అందక ఇబ్బంది పడుతుంటే ప్రజలు రక్తదానం గురించి నేత్రదానం గురించి అవేర్నెస్ చేసి మొన్న కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసి ఉచితంగా, అదేవిధంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న సినిమా ఇండస్ట్రీని కోట్ల రూపాయల డబ్బు పెట్టి వాళ్ళ నిత్యావసరాలు అందించి ఆదుకున్న చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత మీకైతే లేదు. పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే గత 20 సంవత్సరాలుగా నేను ఆయన్ని అనుసరిస్తున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతోమందికి ఆర్థిక సహాయం చేశారు. ఈరోజు కూడా దేశంలో ఎవరు పట్టించుకొని ఒక కౌలు రైతులకి వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా ఉపయోగపడుతూ మహిళల మన్నలు పొందుతున్నారు. ఆర్థిక అభివృద్ధి చేతగాని మీరు గతంలో పర్యాటక శాఖ 9వ స్థానంలో ఉంటే ఈరోజు 18వ స్థానంలోకి వచ్చింది. రెట్టింపు సాధించాననుకుంటున్నారేమో, రెట్టింపు నాశనమైపోతుంది మీ చేతుల్లో పడి పర్యాటక శాఖ. రానున్న రోజుల్లో మీ అందరినీ ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చేయలేక కేవలం ఒక ఏహ్యభావంతో బయట పార్టీల గురించి విరుచుకుపడే మీకు రానున్న రోజుల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఎవరిని పడితే వాళ్ళని దుర్భాషలాడే మీకు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కొత్త కొత్త జీవోలు పెడతారు. మా సినిమా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే టికెట్ల రేట్లు తగ్గించేస్తారు. ఏదైనా సభలు ఉన్నాయంటే ఫ్లెక్సులు నిషేధిస్తారు. ఈరోజు చూసినట్లయితే సభలే నిషేధిస్తున్నారు. గతంలో అవ్వల్ని తాతల్ని ముద్దాడుతూ 5 సంవత్సరాలుగా మీరు ప్రజాక్షేత్రంలో అసెంబ్లీని కూడా వదిలేసి తిరిగిన పరిస్థితి ఉంది. వాటిలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఇట్లాంటి హేయమైన చర్యలు చేస్తే ఒక హిట్లర్ లాగా ఒక మూర్ఖుళ్లాగా నిలిచిపోతారు మీరు అని తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో రోజా గారు ఖబర్దార్, మెగా ఫ్యామిలీ జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ మీరు వచ్చారంటే ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా మీకు ఉండదు. ఆల్రెడీ మేము నగర డిఎస్పీ గారికి దీని గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఆ వింత భాష గురించి వింత ప్రవర్తన గురించి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసి కేసు కట్టేదాకా కూడా మేము నిలబడతామని